చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ పేరు మేము ఒక పర్యాయం అటువంటి అనుభవాన్ని జీవితంలో పొందారు. ఒక మహాత్ములు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసుకుని వెళ్ళారు ఒక గదిలో. వెళితే ఆ ఇంటి యజమాని ఆ మరునాడు నన్ను పిలిచాడు, ఏమండి గది ఏమిటండి ఇంత సువాసన వస్తోంది చూడండి అని అడిగాడు. అడిగితే నేను ఆ గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను, అదే సెంట్లు అవి రాసుకునే వ్యక్తి కాడాయన, అపారమైన సువాసన, ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశాను, అయ్యా గురువుగారు ఒక్కసారి రండి ఈ గది ఎందుకు ఇంత వాసన వస్తోందని. గురువుగారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు, నాయన నిన్నను వచ్చి కూర్చుని ఉండి వెళ్ళినవాడు సామాన్యుడా, మహానుభావుడు గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు, ఆయన ఇక్కడ పడుకున్నారు కూర్చేశారు, ఆయన ఉండి వెళ్ళిన చోట తలదేవత ఉండి వెళుతుంది, ఆయన ఉపాసన బలం అటువంటిది ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ, కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది, ఆ ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు, నేను చెప్తున్నాను రా ఒక మండలం ఉంటాయి ఇక్కడి వాసన అన్నారు ఆయన. ఖచ్చితంగా 42 రోజుల పైచిలుకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది. పరదేవత అంటే పరదేవతే. అందుకే శంకర భగవత్పాదులు ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్తోత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని. కస్తూరికా కుంకుమ చెచ్చితాయి, ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు, ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు, భర్త 10 కాలాలు హాయిగా సంతోషంగా ఉంటాడు. అంతకన్నా ఏ ఆడది లోకంలో ఇంకేం కోరుకుంటుంది? మగవాడి దగ్గర ఒక లోభం ఉంటుంది, మగవాడి దగ్గర ఒక స్వార్థం ఉంటుంది. అదేమయ్యా నువ్వు మగాడి వై ఉండి వేదిక మీద కూర్చుని అలా చెప్తున్నావు అనుకోకండి, వేదిక మీద కూర్చున్నప్పుడు శాస్త్రం మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, రాగద్వేషాలు ఏమి ఉండవు. పురుషుడు ఎప్పుడూ కూడా నా భార్య కన్నా నేను ముందు చనిపోవాలి అన్నమాట కానీ నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతుకు అని తన బిడ్డల్ని కానీ అనలేడు. ఆనది రెండు మాటలు అంటుంది, బిడ్డకి జ్వరం వస్తే నా ఆయుర్దాయం పోసుకొని బతకరా నాన్న అంటుంది. ఎప్పుడైనా ఏమంటుందంటే నేను సుమంగళిగా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది, తప్ప ఆయన తర్వాత నేను బ్రతకాలని ఏ ఆడది అడగదు. కాబట్టి ఒక ఆడదాని గొప్ప కోరిక ఏది అని నన్ను అడిగారనుకోండి నేను ఒకటే చెప్తాను, భర్త చేతిలో మరణించాలని కోరుకోవడమే ఆడదాని చాలా గొప్ప కోరికే. అందుకే నెలకి 3 వానల్లో 1 వాన సువాసినల వల్ల పడ్డాయి. అటువంటప్పుడు అమ్మవారి కుంకుమని దర్శనం చేయడం అంత గొప్పదైనప్పుడు ఈ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలి. శంకర భగవత్పాదులు మనకు అందించడం జగద్గురువుగా వారు మనకి పెట్టిన భిక్ష ఈ స్తోత్రం. కాబట్టి కస్తూరిక కుంకుమ చర్చితాయ చిటాల జపుంజ విచర్చితాయ. శంకరులు అంటున్నారు నాకు ఏమిటంటే అయ్యయ్యో రే నువ్వు ఇది వదిలేసావు ఇది వదిలేసావు అని, ఇది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదని బెంగగా ఉంటుంది. ఊరే అవన్నీ చెప్తే ఎలా ఉంటుందిరా ఈ స్తోత్రం 7 రోజుల్లో అని బెంగగా ఉంటుంది, నలుగుతూ ఉంటారు మధ్యలో. కాబట్టి దాన్ని అక్కడితో విడిచిపెట్టి చితాల జపుంజ విచర్చితాయ. అమ్మవారి విషయంలో కుంకుమ కస్తూరి చెప్పారు, పరమశివుడి విషయంలో ఆయనే రాసుకుంటాడు ఒంటికి చితారజ పుంజ. అది శంకరుల యొక్క కవిత్వం అంటే అలా ఉంటుంది, శంకరుల స్తోత్రాలంటే అలా ఉంటాయి. ఏదో భస్మ అనలేదైనా చితారజ పుంజ. పుంజ అంటే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చి పెట్టినటువంటి రాశి. చితారజ రజ అంటే ధూళి, చితి అంటే శవదహనం చేసేటటువంటి వేది, ఆ శవాన్ని దహనం చేసినప్పుడు వచ్చినటువంటి బూదిని కొంత కుప్ప తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఆయన ఒంటికి అలదొక్కుంటాడు. ఏదో పూజలో పూజ చేసుకునే ముందు నేను పెట్టినట్టు పెట్టుకోడు విభూతి, భస్మోద్ధూళిత సర్వాంగం అని ఒళ్ళంతా ఆలోచించాడే. నాకు తెలుసు మీకు వెంటనే ఇప్పుడు ఒక మాట మనసులో స్ఫురిస్తుంది, ఏమిటంటే ఆవిడ అంత గొప్పగా ఉంటుందన్నారు, సువాసనలు అన్నారు, కస్తూరి అన్నారు, పన్నీర్ అన్నారు, కుంకం అన్నారు, పారాయణ అన్నారు, కర్పూర తాంబూలం అన్నారు, ఈయనేమో చితిలో ఉండేటటువంటి బూది పూసుకుంటాడంటున్నారు, ఈ రెండు ఎలా కలుస్తాయి, ఈ ఇద్దరూ అంత గొప్ప దంపతులు ఎలా అయ్యారు, అది జరిగి మాకు అర్ధనారీశ్వర స్తోత్రం వల్ల అనుకూల దాంపత్యం ఎలా సిద్ధిస్తుంది అని అనుమానం వస్తుంది. కాదు, దాని తత్వాన్ని తెలుసుకుంటే ఓ ఇంతటి మహానుభావుడా అని అర్థం.
పరమశివుడు భస్మ అవ్వుకుంటాడు. ఆయనకి ఒక పేరుంది, మహాభస్మ. పరమశివుడి పేరే మహాభస్మ. ఆయన అవతుకునేది భస్మ. భస్మకి మహాభస్మకి ఒక తేడా ఉంటుంది. భస్మ అంటే ఒక వస్తువు చిట్టచివరి స్థితిని పొందితే, అంటే ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే అవుతుందని చెప్పడానికి ఇంకేం లేదు, అదే చిట్ట చివరి స్థితి. అలా అయిపోతే దాన్ని భస్మ అంటారు. ఇప్పుడు ఏదో ఓ కర్ర ఉందనుకోండి, ఈ కర్ర ముందు ఎక్కడుంది, ఒక చెట్టులో ఉంది, చెట్టులో కొమ్మ, ఆ కొమ్మ నరికితే ఆ కొమ్మని తీసుకొచ్చి పడేసిన ఒక పచ్చి కర్ర, అది ఎండిపోతే చేతి కర్ర. ఇప్పుడు ఆ చేతి కర్రని కాల్చేసేస్తే భూమి బొగ్గు వస్తుంది, బొగ్గు కూడా కాలిపోతే భూమి చల్లగా అయిపోతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయిన ఈ బూదిని కాలిస్తే ఇంకేం అవదు, బూదిగానే ఉంది. అది బూది విభూతి భస్మ అన్న మాటకు అర్థం. చితారజ చితియందు కాలిపోయినటువంటి ప్రాణి యొక్క బూది ఆయన అవదుకుంటాడు. ఇక్కడ మీరు కొంచెం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. చితియందు శరీరం ఎప్పుడు కాలిపోతుంది, జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కదా. జీవుడు ఉన్నంతసేపు అది శివం. జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, శవం. ఇప్పుడు ఆ శవాన్ని చితి మీద పెట్టి కాలుస్తారు. ఆ శరీరంలో ఉన్నంతకాలం అతను ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని భోగాలు, ఎన్ని సుఖాలు, దేన్ని బట్టి ప్రారంభం అన్ని. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని కొంచెం పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ అయ్యేవారు అర్థం కాదు, కొంచెం పెద్ద సమస్య. అన్నిటికీ మొదలు ఎక్కడ ఉంటుందంటే నేను దగ్గర ఉంటుంది. నేను అన్నదాన్ని మొదలుపెట్టి ఇంకా ఎన్ని కోట్ల నాదులు ఉంటాయో చెప్పడం కష్టం. ముందు నేను అని ఇలా చూపిస్తాను. ఎవరు నేను? ఇగో ఈ శరీరం, కోటేశ్వరరావు కాళ్ళు చేతిలో కొట్ట గుడ్డె తలకాయ కంఠం ఇవన్నీ కలిపి కోటేశ్వరరావు, ఈ నేను. ఇప్పుడు ఈ ఒక్క నేనుకి నా ఉత్తర్యం, నా లాంచి, నా బనియనం, నా పంచ, నా చిప్పులు, నా కళలు, నా రుద్రాక్షలు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా ఇయ్యాలు, నా కథ, నా కారు ఉంటే నా కారు, నా ఇల్లు, నా పుస్తకం, నా పెన్నం, నా ఆఫీసు, ఎన్ని నాలుగు, ఇవన్నీ ఒక నేను ఉంటే, ఒక నేనుంటే ఇది నాదులు. ఇన్ని నాదులు ఒక నేను కట్టగట్టావు, ఆ నేను కాలిపోతే నాదులు అన్నీ ఏమయ్యాయి? ఏమీ కాకుండా పోయాయి. ఏమన్నారంటే పెద్ద నాన్నగారు అన్నవాడు కన్న గారు పోయారు, నాన్నగారు అన్నవాడు నాన్నగారు పోయారు, మా ఆయన అన్నవాళ్ళు మా ఆయన పోయారు, మా అమ్మాయి గారు అన్నవాళ్ళు మా అమ్మాయి గారు పోయారు, మా గురువు గారు అన్నవాళ్ళు మా గురువు గారు పోయారు. నువ్వు నాది నాదే, మా అబ్బాయి, మా అల్లుడు, మా కోడలు, ఇవేమైనా వచ్చాయా నీతో? ఏదీ రాలేదు. నువ్వు నేను అన్నది ఏది ఉందో దాని చుట్టూ ఈ నాదులు, నేను అసత్యం, నువ్వు పట్టుకున్నది అసత్యం, అంత పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు. ఇదే మధుమేహిత బుధ అంటారు. విష్ణు సంహార ప్రక్రియ నుండి చెప్తే విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుమేహిత బుధ అంటారు. మధు అంటే తేనె, మధు ఒక్క చొక్కు ఉందనుకోండి, కైటభము అంటే కీటకము, గోల్డెన్ చీమ చుట్టూ పట్టుకుంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే ఇన్ని చీమలు, ఆ తేనె చుక్క లేవు, సరిపడ ముందు చేస్తే చీమలు కొంచెం కలిపి ఆ తేనె చుక్క నీటితో పుడిచిచ్చారు అనుకోండి, అన్ని వెళ్ళిపోతాయి చీమలు. ఎందుకంటే అక్కడ మధువు లేదు, మధువు లేకపోతే కైటబుల్ ఉంటాడు, మధు కైటబుల్ ఒకసారి పోతాడు. ఏమీ రాలేదు. నువ్వు నేను అన్నది ఏది ఉందో దాని చుట్టూ ఈ నాదులు, నేను అసత్యం, నువ్వు పట్టుకున్నది అసత్యములను పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు. ఇదే మధుకైటబుల్ అంటారు. విష్ణు సంహార ప్రక్రియ నుండి చెప్తే విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుకైటబుల్ అంటారు. మధు అంటే తేనె, మధు ఒక్క చొక్కుందనుకోండి, కైటభము అంటే కీటకములు, బోర్డని చీమల చుట్టూ పట్టుకుంటాయి. ఒక్క తేనె చొక్క ఉంటే ఇన్ని చీమలు, ఆ తేనె చొక్క తడిపట్టతో తుడిచేస్తే చీమలు కొంచెం కదిపి ఆ తేనె చుక్క నీటితో తుడిచేశారు అనుకోండి, అన్ని వెళ్ళిపోతాయి చీమలు.
ఎందుకంటే అక్కడ మధువు లేదు, మధువు లేకపోతే కైటబుడు ఉంటాడు, మధు కైటబులు ఒకసారే పోతాడు, నేను నాది ఒకసారే పోతాయి. పోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నేనులోకి జీవుడు ఇంకో దాంట్లో దూరుతాడు. ఇది వదిలించాడు, మళ్ళీ ఇంకో తొడుగులో కడతాడు, అమ్మ కుక్క తొడుగు అవ్వచ్చు అందులో కడతాడు, వెళ్ళి ఏం చేస్తాడు, ఇందులో ఏం చేశాడో అందులో అదే చేస్తాడు, ఇందులో మూడు చేయలేని వాడు అందులో ఎక్కడ ఒక్కగా చేసేస్తాడు. ఇంత గొప్ప దాంట్లోకి వచ్చి ఏమీ చేయలేదు, ఇంక అందులో ఏం చేస్తావా, షడూర్ములు అని ఉంటాయి అవే చేస్తాడు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఆరు సముద్ర కిరణాలు కొట్టినట్టు కొడుతుంటాయి జీవుణ్ణి. ఆకలి తింటూ తింటాడు, ఏమిటి పెద్ద తేడా, ఇంట్లో నేను తింటాను, అలా గిరిలోంచి బయటికి చూస్తే కుక్క తింటూ ఉంటుంది, పంది తింటూ ఉంటుంది, రాత్రి నేను పడుకుంటాను, కుక్క పడుకుంటుంది, పంది పడుకుంటుంది, నాకు శోకం ఉంటుంది, ఏదో శోకం, మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయిందని ఏడుపు, మా అమ్మాయి అమెరికా నుంచి వస్తే వెళ్ళిపోయే టైం తొందరగా అయిపోతుందని ఏడుపు, మా అమ్మాయికి జ్వరం వస్తే ఏడుపు, ఏదో ప్రతిదానికి ఏడుపే కదా, కాబట్టి శోకం ఉంటుంది. మోహం, ఎంత మోహం అంటే ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా నాది నాది అని తాపత్రయం, కాబట్టి మోహము, జ్వర, ఇలా కాలంలో ముసల్తనం వచ్చేసింది అనుకుంటేనే మంచిది, 50 దాకా ముసల్తనం కాక ఇంకేమిటి. కాబట్టి జ్వర, చిట్ట చివర మరణము, ఏమిటి నువ్వు సాధించింది ఈ ఆరు, మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్ళావు, మళ్ళీ ఆరే, మళ్ళీ అది వదిలేవు, మళ్ళీ ఇంకోటి, ఎందులో నువ్వు ఎందులోకి వెళ్ళినా నీ నేను నీ నాదులు ఇందులోంచి ఎక్కడ పూర్తయిపోతున్నాయి, నేను పూర్తయినప్పుడల్లా నాదులన్నీ పూర్తయిపోతున్నాయి, ఇవి ఏవీ నన్ను ఉద్ధరించలేదు. నువ్వు పెట్టుకున్న ఈ నాది అన్న సంబంధం ఉందే, ఇదేదీ నిన్ను ఉద్ధరించలేదు అంటే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఇలా చెప్తున్నారు కదా మీరు ఉపన్యాసం అంటే మా భార్యని పిల్లల్ని అందరినీ వదిలేయాలని, ఇప్పుడు అది కాదు నా ఉద్దేశం అని మీరు గమనించాలి. ఏ భార్యని భర్త వదిలేయమని కానీ, ఏ భర్తని భార్య వదిలేయాలని కానీ, పిల్లల్ని వదిలేయాలని కానీ, ఉద్యోగాలు వదిలేయాలని కానీ, ఇళ్ళు వదిలేయాలి, వాకిళ్ళు వదిలేయాలని శాస్త్రము చెప్పదు. అలా అయితే గృహస్థాశ్రమానికి మనకు వచ్చే స్తోత్రం ఎందుకు అవుతుంది? ఇది నువ్వు ఎట్నుంచి ఎటు వచ్చినా నాదిని భగవంతుడితో కలుపుకో, నీకు ఇంకా ఏమి ఇబ్బంది లేదు. పనస పండులో తొలలు తీసేవాడు ఉంటాడు, వాడు తిరిగి తక్కువ వాడు అనుకోండి, కత్తి పెట్టి కోసి తొలలు తీస్తాడు, ఆ తర్వాత వాడి ప్రారంభం అంతా ఎప్పుడు ఉంటుందంటే వాడి చేతులు కొడవదిహ ఇలా అంటే అంటుకుంటే వీళ్ళు జిగురు ఉండదు. నూనె రాసుకుని ఒక ఆయన పనస తొలలు ఒలిచాడు, ఆయన పనస తొలలే ఒలిచాడు, ఈయన పనస తొలలే ఒలిచాడు, ఈయన నూనె రాసుకున్నాడా, ఈయన నూనె రాసుకోలేదు, ఆయన వేళ్ళు అంటుకున్నాయి, ఈయన వేళ్ళు అంటుకో, ఇద్దరు చేసింది ఒకటే, పరమేశ్వర అనుగ్రహం నాకు ఈ కొడుకను, నిజాయితీగాను పరమేశ్వర అనుగ్రహం నాకింత మంచి భార్య, ఈశ్వర అనుగ్రహం నాకింత మంచి ఉద్యోగం, పరమేశ్వర అనుగ్రహం నేను 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాను పరమేశ్వరుడి గురించి, పరమేశ్వర అనుగ్రహం నాకు కారు లేకపోయినా నా ఇంటి ముందు కారు పెట్టి నన్ను తీసుకొస్తున్నారు, పరమేశ్వర అనుగ్రహం నాకు తిన్నది అడుగుతోంది, పరమేశ్వర అనుగ్రహం నా కొడుకు చదువుకున్నాడు. నువ్వు ఎన్ని నాదులైనా పెట్టుకో, అన్ని నాదులకు పునాది ఈశ్వరుణ్ణి పెట్టుకో, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా తరించడానికి మార్గమైపోయి, ఇదంతా ఈశ్వరానుగ్రహం 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 అన్నవాడికి పొంగు పొంగు ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని ఈశ్వరుడివి అయినప్పుడు జేబులో పెద్దవాళ్ళు పెట్టుకుపోయారు, నమ చోరాయుజ, నేను కాను యజమానిని దానికి, ఆయనది ఆ పెన్న ఆయన ఇచ్చాడు వాడుకున్నాను కొన్నాళ్ళు, ఆయన పెన్న ఆయన పట్టుకెళ్ళాడు, ఇంకోళ్ళకి ఎవరికో ఇవ్వాలి పనుందని తీసిపోయాడు, దొంగ రూపంలో వచ్చి పట్టుకుపోయాడు, నాకు తెలియకుండా పట్టుకెళ్ళాడు కాబట్టి దొంగ అన్నాను, కానీ నమ చోరాయుజ పరమేశ్వరుడు ఆయన వస్తూ ఆయన దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు నీకేమో పొంగుందా పొంగుందా, మహాత్ముడు కావడానికి సాధన అలాగే పెడుతుంది. కాబట్టి నాదులు నేను నాది ఇవి ఈశ్వరుడితో ముడిపడ్డాయనుకోండి, వాడు తరించిపోతాడు. తాడు తిప్పడంలో ఉంటుందండి, మీరు మనిషిని నించో పెట్టి ఇలా తిప్పేశారనుకోండి, తాడు కట్టేశారు, ఇలా తిప్పేశారనుకోండి, విప్పేశారు, 2 సార్లు చెయ్యే తిప్పింది, 2 సార్లు తాడే తిప్పింది, ఒకలా తిప్పితే కట్టారు, వ్యతిరేక దిశలో తిప్పితే విప్పారు. అసత్యమైన నేనుకి అసత్యమైన నాదులతో పెట్టుకున్న సంబంధం ఎందుకు పనికి రాకుండా పోతుంది, పునర్జన్మకి హీనోపాసనలోకి పోతాడు. పరమేశ్వరుణ్ణి ప్రాతిపదికగా నేను నాదితో కలిపిన వాడు అభ్యున్నత పదంలోకి వెళ్ళిపోతాడు. నిత్యముంది, ఎక్కడం రాక దిగడమే వచ్చిందో అక్కడికి వాడు ఎప్పుడు మేడెక్కడ, నిత్యముంది ఎక్కడమే వచ్చిన వాడు ఉన్నాడు, వాడు మేడ మీదే ఉంటాడు. చదువు
కాబట్టి ఇది తెలియదు, తెలియకపోవడం వల్ల నువ్వు ఏమైపోతున్నావో తెలుసా? ఇప్పుడు ఎలా బూది అయిపోయావో అలాగే ఎన్ని కోట్ల జన్మలలో బూదిగా అవుతూనే ఉన్నావు, ఎన్ని కోట్ల జన్మలలో శరీరం వదిలిపెట్టావో. అలయక సొలయక వేసక నొలయక కరి మకరితోడనుద్దండత రాత్రులు సజ్జలు దివసంబులు సలిపెన్ పోరొక్క వేయి సంవత్సరముళ్ళంటారు మొదలగారు గజేంద్ర భక్షణం. రాత్రి పగలు అసురు సంధ్య వేళ ఎప్పుడు వదిలిపెట్టేశాడో శరీరాన్ని, ఎన్నిసార్లు మృత్యువుతో పోరాటం చేశావో, మళ్ళీ నాని నాని అంటూనే ఉన్నావు, మళ్ళీ పట్టుకుంటూనే ఉన్నావు, మళ్ళీ వదిలిపెడుతూనే ఉన్నావు. ఇప్పుడు పరమేశ్వరుడు విభూతి రాసుకోవడము భస్మ రాసుకోవడము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి? అన్ని వస్తువులు చిట్ట చివరికి బూదిగానే ఉంటున్నాయి, బూది కన్నా మారడానికి వేరొకటి లేదు, అది సత్యం. ఇది ఎరుకలోకి నీకు వచ్చినటువంటి ఉత్తర క్షణంలో నీకు పిచ్చి వ్యామోహం తగ్గిపోతాయి. రెండు, దాని పేరు భస్మ. భస్మ అంటే భగవంతుణ్ణి స్మరించకుండా ఎప్పుడూ నాది నాది నేను నాది నేను అనుకుని స్మరించడంలో పాడయ్యావు. భస్మని ధారణ చేస్తే, అంటే ఎలా పడితే అలా ధారణ చేయకూడదు, భస్మ ధారణకి ఒక పద్ధతి ఉంటుంది. ఎడం చేతిలో విభూతి వేసుకుని నీళ్లు పోసుకుని మంత్రం చెప్పి ఆ మంత్రంతో ఉన్నటువంటి విభూతిని ఈ రెండు వేళ్లతో బొటన వేలతో అలది ఈ రెండు వేళ్లతో ఈ కొస నుంచి ఈ కొస వరకు వచ్చి కనక దాటకుండా వేలు దాపి బొటన వేల్ని మధ్యలో పెట్టి ఇటు వేపుకి రావాలి. వస్తే అది శాస్త్రీయమైన భస్మధారణా విధానం అని పేరు తెచ్చింది. కాబట్టి ఇప్పుడు అలా భస్మని ధరించిన వాడికి ఏమవుతుంది అంటే ఆజ్ఞాచక్రం నుంచి అది వెళ్ళింది కాబట్టి దాని వలన మనస్సు ఒక విషయాన్ని గుర్తులోకి తెచ్చుకుంటుంది. భా అంటే భగవంతుణ్ణి, స్మా అంటే స్మరణలోకి తెస్తుంది. అది కాలక్రమంలో నీకు అలవాటు చేస్తుంది, నీ మనసు భగవంతుడితో ముడిపడడాన్ని నేర్చుకుంటుంది. అలా ముడిపడడం నేర్చుకున్న ఉత్తర క్షణంలో నువ్వు తరించిపోయావంతే. ప్రవచనములన్నీ ఎవరికి అంటే కేవలం మనుష్య ప్రాణికే, మిగిలినది విని అనుష్ఠించి అభ్యున్నతిని పొందలేవు. ఒక్క మనుష్య ప్రాణే విని పాటించి అభ్యున్నతిని పొందుతాడు. కాబట్టి ఆ మలుపు ఆ మార్పు రావాలి, అదొక్కటి వచ్చిందా తరించిపోయాలి. కాబట్టి అది భస్మ. మహాభస్మ అంటే ఏమి పిలుస్తారు అంటే అసలు ఈ లోకంలో ఏ వస్తువు మిగలకుండా అన్ని బూది కింద అయిపోయాయి అనుకోండి, ప్రళయతాండవమని చేస్తాడు పరమేశ్వరుడు, అప్పుడు ఇక మిగలడానికి ఏముండదు, సమస్తము లయమైపోతుంది. అప్పుడు మహాభస్మ కింద నిలబడిపోతుంది, అది పరమశివుడే. ఎందుకో తెలుసా అండి? భస్మకి మహదైశ్వర్యమని పేరు. భస్మకి ఈ రెండు లక్షణాలు ఉంటాయి. సమంత్రకంగా విభూతిని ధారణ చేస్తే అది మీకు గొప్ప రక్షణని, సమంత్రకంగా భస్మని ధరించిన వాడికి తేజస్సు పెరుగుతుంది. సమంత్రక భస్మధారణం చేసినటువంటి వాడికి ఆయన తేజస్సు భస్మము యొక్క ఆ చిన్న 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 చిన్నగా ఉండేటటువంటి ఆ కణములలోకి ప్రసరణమును పొంది ఆయన అనుగ్రహము ఆ విభూతి కణముల ద్వారా ఇతరులకు వెడుతుంది కూడా. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక కుటుంబం అంతేవాసిత్వాన్ని పొందింది. ఆయనకి షష్ఠీపూర్తి చేద్దామనుకున్నారు కొడుకులు. ఆ తండ్రికి పరమాచార్య స్వామి వారి అంతేవాసిత్వం పొందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి, కానీ తల్లిగారు హాస్పిటల్లో చేరారు, ఇంకా షష్ఠీపూర్తి డిగ్రీకి వస్తోంది, ఇక ఆవిడ బతకరు అని డాక్టర్లు చెప్పేశారు. ఒకప్పుడైతే ఇంకా ఆవిడ ఇంచుమించు చనిపోయారని చెప్పారు. కొడుక్కి గురువు గారి మీద నమ్మకం, పరమాచార్య స్వామి వారి మీద. అయ్యో మహానుభావుడు, ఆయన గబగబా విమానం ఎక్కి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఎక్కడ ఉన్నారు అంటే ఆయన ఎప్పుడు సత్యారంలో ఉండేవారు, ఎక్కడో పల్లెటూరులో ఉన్నారన్నారు. విమానం దిగి కారులో వెళ్ళి ఆ పల్లెటూరు వెళ్ళారు. ఆయన అప్పటికి సాయంకాలం మేర చంద్రమౌళీశ్వరార్చన పూర్తి చేశారు. ఈయన ఈ అబ్బాయి వెళ్ళి చెప్పాడు, అయ్యా మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఇంచుమించు సరిపోయినట్టే, డాక్టర్లు చెప్పేశారు, కానీ మా నాన్నగారికి షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నాం, మా అమ్మ బ్రతకాలి, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ కొరకు వచ్చానన్నారు. విన్నారు అలాగా శిష్యుణ్ణి పిలిచి లేత అరిటాకు పట్టుకురా,
అరిటాకు పట్టుకొస్తే అక్కడ పెట్టారు. పరమాచార్య స్వామి గారు దాని మీద నించుని ఒక నాలుగు మాటలు గింటారు. ఆయన ఒంటికి అలసుకున్నటువంటి భస్మ అందులో పడి నాకులో, దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి అతనికి అన్నారు. పొట్లం కట్టి ఇచ్చారు, నువ్వు వెళ్ళి మీ అమ్మగారి నోట్లో వేస్తా. అతను అన్నాడు విమానానికి టైం అయిపోయింది, విమానం వెళ్ళిపోయి ఉంటుంది, మళ్ళీ రేపటి వరకు లేదన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని అన్నారు వెళ్ళదు, నువ్వు వెళ్ళాక వెళుతుంది వెళ్ళు. ఆ విమానానికి ఏదో మరమ్మత్తు వచ్చి నిలబడిపోయింది. ఈ పిల్లవాడు వెళ్ళాడు విమానం ఎగరడానికి సిద్ధపడింది. ఎలాగో ఆలస్యంగా వచ్చినా ఇంకా విమానం వెళ్ళలేదు కదా అని ఎక్కించారు. ఇతను వెళ్ళాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. వెళ్ళి ఈ ఆకులో ఉన్నటువంటి భస్మని తల్లిగారి నోరు తెరిచి వేశాడు. ఆమె నాలుక మీద పడగానే వాడు కళ్ళు తెరిచి, ఇదేమిట్రా నాన్నగారి షష్టిపూర్తి కదా ఇక్కడ ఉన్నాను అన్నారు. డాక్టర్లు కూడా కలబోయారు. ఆవిడ భర్తతో కలిసి షష్టిపూర్తి అయిపోయింది. మళ్ళీ ఒక ఏడాది తర్వాత ఈ పిల్లవాడు పరమాచార్య స్వామి గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఏడాది అయిపోయింది కామకోటి పీఠానికి. ఇలా లోపలికి వెళుతూ ఉంటేనే ఈ పిల్లవాడిని చూసి పరమాచార్య స్వామి గారు అన్నారు, మీ అమ్మగారు వెళ్ళిపోయారు కదూ అన్నారు. ఎలా తెలిసింది, మేము ఎవ్వరం మీకు చెప్పలేదే, ఎలా తెలిసింది అన్నారు. నేను కామాక్షిని ఒక సంవత్సరమేగా అడిగాను ఆయుర్దాయం మీ అమ్మకి అన్నారు. ఆయన కోరినటువంటి కోరిక తేజస్సు విభూతి కణముల నుండి ప్రసరించి వాళ్ళ అమ్మగారిని బతికించింది. అందుకే దానికి మహదైశ్వర్యం అని పేరు, అష్టసిద్ధులకు ఆలవాలం అని పేరు. అసలు బ్రహ్మోత్తర ఖండంలో అయితే స్కాంద పురాణంలో విభూతి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారు, అంత శక్తివంతమైనది భస్మ. అది ప్రళయమునందు అన్నీ కాలిపోతే దాన్ని మహాభస్మ అంటారు. మళ్ళీ పునఃసృష్టికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వ్యూహము కూడా భూతి కణము ఎందు ఉంటుంది, దాన్ని పరమేశ్వరుడు తన ఒంటికి అలదుకుని ఉంచుకుంటాడు. ఉంచుకుని మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. కంప్యూటర్లో చూడండి, ఇంత చిన్న చిప్లో ఎంతో సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్టే భూతి కణముల ఎందు పునఃసృష్టికి కావలసినటువంటి వ్యూహాలంతటినీ కూడా పరమేశ్వరుడు నిక్షిప్తం చేస్తాడు. భస్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్ఞానము, పర్యాయపదం జ్ఞానమే. ఎందుకో తెలుసా? కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకోగలుగుతారని ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుర్చీ, ఒక కర్ర, ఒక కొయ్య కలశ, కొయ్యతో చేయబడినటువంటి ఓ అప్పడాల కర్ర, కొయ్యతో అప్పడాలు వచ్చేటటువంటి ఒక చిన్న పరికరము. ఇప్పుడు వీటిలో నేను దేని పేరైనా చెప్పాననుకోండి, మీకు దాని రూపం గుర్తొస్తుంది. మీరు ఆలోచించండి, నేను కూర్చోడానికి ఇలాపడరా అని అనుకోండి, మీరు ఏం తీసుకొస్తారు? నిచ్చెన పట్టుకొస్తారా, కుర్చీ పట్టుకొస్తారా? అంటే నేను ప్రయోజనం చెప్పినా మీకు అర్థమైపోతుంది. బాగా పట్టుకోండి, మాయా అంటే ఏమిటో తెలుసా? నామము రూపములకే మాయా అని పేరు. నేను నామం చెప్తే మీకు రూపం తెలుస్తుంది, నేను రూపం చెప్తే మీకు నామం తెలుస్తుంది. కూర్చోడానికి నాలుగు కాళ్ళు ఇలా చేతులు పెట్టుకోవడానికి ఉంటుంది, ఏంటంటారు దాని పేరు? కుర్చీ అంటారు. నేను కుర్చీ పట్టుకోరా అన్నాను అనుకోండి, ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా మీరు కుర్చీ అంటే ఇలా ఉంటుంది అది పట్టుకుని వస్తారు. నామము రూపాన్ని చెప్తుంది, రూపము నామాన్ని గుర్తి. ఓ కుర్చీయా అంటారు. నేను కొట్టాలి, అది ఏమిటది కొట్టాలి అంటే సుత్తి అంటారు వెంటనే. అంటే నేను ప్రయోజనం చెప్తే, దాని రూపాన్ని చెప్తే మీకు నామం గుర్తొస్తుంది. నేను నామం చెప్తే సుత్తి పట్టండి అన్నకోండి, సుత్తి ఎలా ఉంటుందో మీరు వెంటనే లోపల కనపడుతుంది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. నేను ఇప్పుడు కుర్చీని, బల్లని, అప్పడాల కర్రని, అప్పడాలు ఒత్తుకునేటటువంటి ఆ పీటని అన్నిటినీ కాల్చేశాను, అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు అన్నీ కాలిపోయిన తర్వాత గుడి దగ్గర రావాలి, కనిపించాను. కుర్చీ పట్టరా అన్నాను, మీరు తాగవా? కుర్చీయే భూమిగా ఉంది కానీ కుర్చీ తాగవా? బల్ల పట్టరా అన్నాను, మీరు తాగవా? కుర్చీ కుర్చీగా ఉన్నప్పుడు అప్పడాల కర్ర కన్నా వేరుగా ఉంది, అప్పడాల కర్ర వేరు, కుర్చీ వేరు. కాలిపోతే అపరాకర్రకి కుర్చీకి తేడా లేదు, రెండో గుడి. విష
విశ్వమును చూసినంత కాలము నామరూపములు మాయ, విశ్వనాథుడు కనపడిన నాడు నామరూపములు లేవు అంతటా బంగారమే అంతటా పరమేశ్వరుడు. ఇది కనపడమే మహాభత్మ జ్ఞానమిచ్చుట. ఆ జ్ఞానమిచ్చిన నాడు అంతటా పరమేశ్వరుడే కనపడతారు. నమ సత్యాయిత భేద్యాయిత నిఖత్యాయిత ప్రవాహ్యాయిత నమ వృక్షాయిత హరికేశాయోపవీతిలే పుష్పాలాం పతయే నమో నమో నీజ్యాయిత విద్యుచ్చాయిత ప్రవాహంలో మేఘంలో విద్యుత్తులో ఆఖరికి దొంగలో దుంగలో వడ్రంగిలో మేకులో ఎందులో మీరు చూసినా పరమేశ్వరుడే మీకు కనపడతాడు తప్ప ఇందుకన నందులేడని సందేహము లేదు అని ప్రహ్లాదుడు చెప్తాడే. హరి సర్వోపగతు నెండెందు వెతకి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే పరమేశ్వరుడు అంతటా కనపడతాడు. ఒకడికి నామరూపాలు కనపడతాయి, ఒకడికి ఇద్దరు చూస్తున్నది ఒక వస్తువుని. ఒకరికి నామరూపాలు కనపడతాయి, ఒకరికి నామరూపాలు కనపడవు, పదార్థం కనపడుతుంటుంది లోపల. అదే మాయకి బ్రహ్మను తెలుసుకున్న వాడికి తేడా. నేను మీకు ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఊరే వెళ్ళి బంగారం అంతా ఉందో లేదో చూడు బీరువాలో. వీధి తలుపు నిన్న రాత్రి వేయలేదు, నేను లేకొచ్చేటప్పటికి వీధి తలుపు తెలిసింది. నేను ముందు పడుకున్నాను, మీరు టీవీ చూసి పడుకున్నారు ఎక్కడ కనిపించకుండా చూసేటప్పటికి బీరువా కావాలి పెట్టున్నాయి, అసలు బంగారం ఉందో లేదో చూడు బీరువాలో అన్నాను. కొడుకు గబగబా వెళ్ళి ఏదో మా ఇంట్లో ఉండే బంగారం అంతా ఉంటే బంగారం అంతా పెట్టే డబ్బా ఒకటి ఉందనుకోండి. ఆ డబ్బా చూసి ఇలా చూసి నాగారంటే ఇంట్లో బంగారం లేదు అయ్యబాబోయ్ బంగారం ఎక్కువగా అనమాట దొంగాడు. 30 ఏళ్ల పాటు సంపాదించిన బంగారం రా గుండె జారిపోయి ఇంటి యజమాని ఇల్లాలో పరుగు పరుగున వచ్చి డబ్బాలో చూశాడు, అక్కడే ఉంది బంగారం. నీ అసాధ్యం కూలిపోదు, గుండె అయిపోతుందిరా బంగారం లేదంటే ఇదిగో బంగారం అని అన్నీ ఉన్నాయో లేదో తెల్లటి తుఫాను వేసి దాని మీద పోసి గొలుసులు ఉంగరాలు కక్కణములు కేయూరములు పట్టాలు అన్ని పెట్టే కొడుకంటాడు నాగారాన్ని బంగారం ఉందా అని కదా మీరు అడిగారు. బంగారం ఏది, గొలుసు ఉంది, ఉంగరం ఉంది, చెవులకు పెట్టుకునే కర్రాభరణం ఉంది, కేయూరం ఉంది, కక్కణం ఉంది, బంగారం లేదురా. తండ్రి అంటారు ఓరి నీ అసాధ్యం కూడా ఉన్నది బంగారమే, బంగారమే గొలుసుగా ఉంది, బంగారమే కక్కణంగా ఉంది, బంగారమే ఉంగరంగా ఉంది, బంగారమే కర్ణాభరణంగా ఉంది. బంగారం లేకుండా ఇవ్వడం ఇవి లేకపోయినా కలిగిస్తే బంగారం లోపల బంగారాన్ని చూస్తున్నాడు తండ్రి, నామరూపాలు చూస్తున్నాడు కొడుకు. నామరూపాలే చూసినవాడు నేను నాదులతో ఉన్నవాడు, లోపల బంగారాన్ని చూస్తున్నవాడు జ్ఞానముతో భస్మ అనుగ్రహములు పొందినవాడు.